सचिवालय परिधि जगनन्न आरोग्य सुरक्षा कार्यक्रम गुत्ति मुनिसिपालिटी गुत्ती आरएस रेंडव सचिवालय परिधि कमिश्नर श्रीनिवास आध्वर्यंलो जगनन्न आरोग्य सुरक्षा रेंडव विडत कार्यक्रम निर्वहिंचारु। रेंडव सचिवालय परिधि मूडु नालुगव वार्डुलकु संबंधी उचित आरोग्य वैद्य शिबिरं निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ వన్నూర్బి, వైస్ చైర్పర్సన్ బిందు వరలక్ష్మి, డాక్టర్ బిందు భార్గవి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకు మునుపు మొదటి విడతలో ప్రతి సచివాలయం యందు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాల ద్వారా గుత్తి మున్సిపాలిటీ యందు అన్ని వార్డుల ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న చికిత్సలు, పరీక్షలు, మందులు లబ్ధి పొందినందుకు ప్రజల నుండి ఎంతో మంచి స్పందన రావడం జరిగిందని, ప్రజల ఆరోగ్య భద్రత జగనన్న ఆరోగ్య సురక్షతోనే సాధ్యమని తెలిపారు। కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వన్నూర్బి, వైస్ చైర్మన్ బిందు వరలక్ష్మి, జిల్లా నాయకులు గురుప్రసాద్ యాదవ్, వైద్యాధికారులు బిందు భార్గవి, విష్ణుమూర్తి, ఎల్ల రాముడు, నాలుగవ వార్డు కౌన్సిలర్ వెంకట సుబ్బయ్య యాదవ్, సచివాలయ అడ్మిన్ రెడ్డప్ప, మేనేజర్ మురళీధర్, సచివాలయ క్లర్క్ ఇమాం హుసేన్, ఆర్ఓ వెంకట రెడ్డి, ఆర్ఐ సికే రామాంజనేయులు, బిల్ కలెక్టర్ చంద్రశేఖర్, మీటింగ్ క్లర్క్ రాజేష్, సిఓ సురేఖ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, ఆశా వర్కర్లు, మూడు నాలుగు వార్డుల ప్రజలు పాల్గొన్నారు। అవునా కదమ్మా, ఇంతకుముందు ఉన్నారా ఇవన్నీ పరిపాలనలు? ఏమీ లేదు, మళ్ళీ వాళ్ళు వీళ్ళు మాట్లాడినదండి, ఫ్యాన్ గుర్తు మళ్ళీ ఓటేసి మన జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాము, మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుందాము, మళ్ళీ గెలిపించుకుంటే మళ్ళీ ఇంత ఇప్పుడు ఇన్ని వస్తాను అవి ఇంటికి రెట్టింపుగా ఇస్తాను కూడా మళ్ళీ మనం నమ్ముదాం కూడా, ఎందుకని చేస్తాడు కూడా మనము చేసేవాళ్ళు నమ్మల్సి కానీ చేయని వాళ్ళు ఎప్పుడు నమ్మకూడదు। మేము వచ్చేసాము చేస్తాము, గత రోజులు ఏం చేసిండే లేదు, ఇప్పుడు చేస్తామంటే మేము నమ్మదామా? అవునమ్మా, పోయా సీట్లో కూర్చున్నాక ఎవరో మీ ఎవరో మీ ఎవరు అంటారు। ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ఇంతకు ముందు గత రోజులు ఎమ్మెల్యే ఉన్నారు, ఏ ఎమ్మెల్యే అయినా రోజు ఎలక్షన్ ముందు వస్తాడు, మళ్ళీ ఎలక్షన్ ఏదైనా కిడ్నీ సంబంధించి కావచ్చు, హార్ట్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఉంటే ఆ మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ యాప్ లో ఏ డాక్టర్స్ కన్సల్ట్ కావాలంటే అంటే వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్ళాలి, ఎక్కడ చికిత్స తీసుకోవాలి అనేది డౌన్లోడ్ చేసుకుంటే మనకి అన్ని కనిపిస్తాయి। ఆ సదుపాయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం మనకి కల్పించింది, దీనికి మన డాక్టర్స్ అంతా కూడా మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది। మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కేవలం 5 లక్షలకు వైద్యానికి మాత్రమే పనికొచ్చేది, కానీ జగనన్న ఇప్పుడు 25 లక్షల వరకు ఏ దీర్ఘకాలిక సమస్యలు వచ్చినా కూడా 25 లక్షల వరకు మేము మన ప్రభుత్వం ఉచితంగా మనకు అందించబోతుంది। కొత్తగా ఆరోగ్యశ్రీ కూడా చేర్చడం జరుగుతుంది, కాబట్టి గత ప్రభుత్వాలతో చూసుకుంటే ఈ విధమైనటువంటి ప్రభుత్వ పాలన మనము ఎక్కడ చూడలేదు। ఇంకా మరొక్కసారిగా మనము ఈ 24 సంవత్సరంలో మన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే ఇంకా ఇప్పుడున్నటువంటి పరిపాలన కన్నా మెరుగైనటువంటి పరిపాలన కూడా చూస్తాము, ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేజ్ లో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము। అంతేకాకుండా ఈ ఇక్కడతోనే ఆగకుండా ప్రజలు ఇంకా ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే తొందరలోనే మేనిఫెస్టో కూడా వదలడం జరుగుతుంది, కాబట్టి జగనన్న సీఎం గా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। మరియు డాక్టర్లు ఈ తెల్లకోటిని ఎందుకు ధరిస్తారో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా తెల్లకోటిని ధరిస్తారు ఎందుకు తెలుసా? వాళ్ళు మన ప్రజలు కానీ అంటే రోగులు సంబంధించిన ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు లోపల ఆ అవయవాల నుంచి వచ్చే రక్తాన్ని చూసి ఎంతో గురి ఒత్తిడికి లోనవుతారు। ఆ లోన్ అయినప్పుడు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఎన్నో తీవ్రమైనటువంటి ఒడిదుడుకుల వల్ల ఏమైనా జరగకుండా ఉండడానికి ఈ తెల్లకోటును ధరిస్తారు। తెలుపు అనేది మనశ్శాంతికి చాలా చిహ్నము, కాబట్టి ఎటువంటిది ఏం జరిగినా కూడా అంటే వాళ్ళు కూడా మన వరకు ప్రాణాలు పణంగా పెట్టే వస్తారు మన కోసం కూడా, ఇంతకంటే గొప్ప సేవ ఎవరు చేయలేరు। అలాంటి సేవను మన వరకు తెచ్చినటువంటి సీఎం నీకు చాలా గొప్పది, సీఎం సార్ చేసే సేవ కూడా అలాంటి వాళ్ళు ఆ తీవ్రమైన ఒత్తిడిని తగ్గించుకోవడానికి తెలుపుని మరియు ఆకుపచ్చదనాన్ని అంటే చాలామంది డాక్టర్స్ కూడా ఆకుపచ్చది వేసుకుంటారు, వేపడం వేసుకుంటారు,
పచ్చదనం కూడా ఆహ్లాదాన్ని అందిస్తుందంట మిమ్మల్ని చాలా చక్కగా రిసీవింగ్ చేసుకోవడానికి ఇలాంటి రంగులను వాళ్ళు కూడా ధరిస్తారు వాళ్ళని కూడా మనం కూడా మనుషులుగా గుర్తించాలా ఏదిగా తీవ్రమైన మాటలతో ఎక్కడ కూడా మనం బాధ పెట్టకూడదు ఏం చూసాలే ఎక్కడ చూసాలే అనే మాట ఎక్కడికి రాకూడదు వాళ్ళ దగ్గర కూడా మనం ఉన్న నిజాలే చెప్పుకుంటేనే మనకు సంబంధించిన రోగులకు సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మనకు ఇవ్వడం జరుగుతుంది కోపగించుకోవడం ఇక్కడనే కాదు ఎక్కడ పోయినా హాస్పిటల్లో కోపాన్ని మాత్రం పక్కన పెట్టండి ఎందుకు ఇదే మాట చెప్తున్నానంటే వాళ్ళు కూడా సేవ అందించడానికి గొప్ప రంగం ఇది వైద్య రంగం ఇలాంటి ప్రభుత్వంలో ఈరోజు విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు జగనన్న కాబట్టి ఇలాంటి పరిపాలన మళ్ళా చూడాలని కోరుకుంటున్నాను ఎవరికి ఏదైనా కిడ్నీ సంబంధించి కావచ్చు హార్ట్ కి సంబంధించి కావచ్చు ఏదైనా ఉంటే ఆ దిశ మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ యాప్ లో ఏ డాక్టర్స్ కన్సల్ట్ కావాలంటే అంటే వెళ్ళాలి ఏ రూట్ లో వెళ్ళాలి ఎక్కడ చికిత్స తీసుకోవాలి అనేది డౌన్లోడ్ చేసుకుంటే మనకి అన్ని కనిపిస్తాయి ఆ సదుపాయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం మనకి కల్పించింది దీనికి మన డాక్టర్స్ అంతా కూడా మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కేవలం 5 లక్షలకు వైద్యానికి మాత్రమే పనికొచ్చేది కానీ జగన్ అన్న ఇప్పుడు 25 లక్షల వరకు ఏ దీర్ఘకాలిక సమస్యలు వచ్చినా కూడా 25 లక్షల వరకు మేము మన ప్రభుత్వం ఉచితంగా మనకు అందించబోతుంది కొత్తగా ఆరోగ్యశ్రీ కూడా చేర్చడం జరుగుతుంది కాబట్టి గత ప్రభుత్వాలతో చూసుకుంటే ఈ విధమైనటువంటి ప్రభుత్వ పాలన మనము ఎక్కడ చూడలేదు ఇంకా మరొక్కసారిగా మనము ఈ 24 సంవత్సరంలో మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే ఇంకా ఇప్పుడున్నటువంటి పరిపాలన కన్నా మెరుగైనటువంటి పరిపాలన కూడా చూస్తాము ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా ఒక స్టేజ్ లో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా ఈ ఇక్కడతోనే ఆగకుండా ప్రజలు ఇంకా ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే తొందరలోనే మేనిఫెస్టో కూడా వదలడం జరుగుతుంది కాబట్టి జగనన్న సీఎంగా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరియు డాక్టర్లు ఈ తెల్లకోటిని ఎందుకు ధరిస్తారో తెలుసా ప్రతి ఒక్కరు కూడా తెల్లకోటిని ధరిస్తారు ఎందుకు తెలుసా వాళ్ళు మన ప్రజలు కానీ అంటే రోగులు సంబంధించిన ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు లోపల ఆ అవయవాల నుంచి వచ్చే రక్తాన్ని చూసి ఎంతో గురి ఒత్తిడికి లోనవుతారు ఆ లోన్ అయినప్పుడు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఎన్నో తీవ్రమైనటువంటి ఒడిదుడుకల వల్ల ఏమైనా జరగకుండా ఉండడానికి ఈ తెల్లకోటును ధరిస్తారు తెలుపు అనేది మనశ్శాంతికి చాలా చిహ్నము కాబట్టి ఎటువంటిది ఏం జరిగినా కూడా అంటే వాళ్ళు కూడా మన వరకు ప్రాణాలు పణంగా పెట్టే వస్తారు మన కోసం కూడా ఇంతకంటే గొప్ప సేవ ఎవరు చేయలేరు అలాంటి సేవను మన వరకు తెచ్చినటువంటి సీఎంని చాలా గొప్పది సీఎం సార్ చేసే సేవ కూడా అలాంటి వాళ్ళు ఆ తీవ్రమైన ఒత్తిడిని తగ్గించుకోవడానికి తెలుపుని మరియు ఆకుపచ్చ ధనాన్ని అంటే చాలామంది డాక్టర్స్ కూడా ఆకుపచ్చది వేసుకుంటారు వ్యాపారం వేసుకుంటారు అంటే పచ్చదనం కూడా ఆహ్లాదాన్ని అందిస్తుందంట మిమ్మల్ని చాలా చక్కగా రిసీవింగ్ చేసుకోవడానికి ఇలాంటి రంగులను వాళ్ళు కూడా ధరిస్తారు వాళ్ళని కూడా మనం కూడా మనుషులుగా గుర్తించాలా ఏదిగా తీవ్రమైన మాటలతో ఎక్కడ కూడా మనం బాధ పెట్టకూడదు ఏం చూసాలే ఎక్కడ చూసాలే అనే మాట ఎక్కడికి రాకూడదు వాళ్ళ దగ్గర కూడా మనం ఉన్న నిజాలే చెప్పుకుంటేనే మనకు సంబంధించిన రోగులకు సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది కోపగించుకోవడం ఇక్కడనే కాదు ఎక్కడ పోయినా హాస్పిటల్లో కోపాన్ని మాత్రం పక్కన పెట్టండి ఎందుకు ఇదే మాట చెప్తున్నానంటే వాళ్ళు కూడా సేవ అందించడానికి గొప్ప రంగం ఇది వైద్య రంగం ఇలాంటి ప్రభుత్వంలో ఈరోజు విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు జగనన్న కాబట్టి ఇలాంటి పరిపాలన మళ్ళా చూడాలని కోరుకుంటున్నాను ఎవరికైనా ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు.